జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో క్రైస్తవ భక్తులు వైభవంగా గుడ్ ఫ్రైడే వేడుకలను జరుపుకున్నారు. పాస్టర్ ఎజ్రా సామెల్ భక్తులకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పఠనం నుంచి కొన్ని మాటలు వివరించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు శిల్వపై పలికిన 7 మాటలను ధ్యానించారు. యేసుప్రభు శిల్వలో పలికిన మాటలను భక్తులకు తెలియజేశారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని, అందుకే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మానవులను పాపం నుంచి విడిపించడానికి భూలోకానికి వచ్చారని పాస్టర్ ఎజ్రా సామెల్ తెలిపారు. మీరు వారులారా, పాపము కోసం తాను పడవలసిన బాధలు సమాప్తమయ్యాయి. ఏం సమాప్తమయ్యాయి? పాపము కోసం తాను పడవలసిన బాధలు సమాప్తమయ్యాయి. అందుకే ప్రభు వారు సమాప్తమైనది అని తాను తెలియజేశాడు. మీరు వారులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని బలి చేశాడు, బలి అర్పణ పూర్తి అయింది, అందుకే ఆయన సమాప్తమైంది అని ప్రభు వారు తెలియజేశారు. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు, దేవుడు తన ప్రజలను విమోచించాడు. విమోచన కార్యము జరిగించడానికి ఆయన బలవుతున్నాడు కనుక సమాప్తమైంది అన్న సంగతి తాను తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, ఆయన పాపం ప్రతి ఒక్కరిని ఆయన పాపము నుండి, శాపము నుండి విడుదల కలిగించి ఆయన రక్షణను అందుబాటులోకి తెచ్చాడు కనుక సమాప్తమైంది అని చెప్పాడు.